హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఈ రోజు అయితే తెలిసిందే కదా, సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ లో ఉన్నాము. సికింద్రాబాద్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇంతకుముందు 2 ఎపిసోడ్స్ కూడా మీకు నచ్చే ఉంటాయి అనుకుంటారు. ఈసారి కోటాలో ఫ్యాన్సీ వెరైటీస్ డిజైనర్ శారీస్ చూపిస్తామని చెప్పారు సురేష్ గారు. సో వెయిట్ చేసి ఇట్లా కూర్చుండిపోయా చూద్దాం. మీకు గుర్తుందా, మనం సఖీ ఓపెనింగ్ అప్పుడు ఇదే ప్లేస్ లో చూపించాం. ఏం చెప్పండి, పట్టు కాదండి, ఫ్యూజన్ శారీస్ చూపించాం. అదే అండి, మరి నేను చెప్పేది అది. ఆ రోజు చూపించింది మీకు శారీ 75,000. అవును, ఈ రోజు చూపించేది బడ్జెట్ ఫ్రెండ్లీ లో. జనరల్ గా ఈ లేస్ ఈ ప్లేస్ లో కూర్చున్నారని ఆ రేంజ్ లో చూపిద్దాం అనుకున్నారా? అలా కాదుగా, ఈ ప్లేస్ లో కూర్చున్నారు, ఫ్యూజన్ ఆ ఫ్యూజన్ కూడా సెట్ అయింది అని చెప్పని చెప్పాను అన్నమాట. చూసామండి, జనరల్ గా బోర్డర్ అంతా కూడా లేస్ వర్క్ వచ్చి చూసామంటే నీట్ గా పాసీ వర్క్ వచ్చింది. జనరల్ గా అలాంటి థ్రెడ్ వర్క్ వచ్చి అలా స్కాలప్ వచ్చిందంటే 4,000 to 5,000 ఉంది. బట్ ఇది చూసామంటే బడ్జెట్ ఫ్రెండ్లీ లో సిల్క్ కోటాకి మంచి డిజిటల్ ప్రింట్ లో ఫ్లోరల్ బంచి బుట్ట దట్టు చూసామంటే ఇలా రెయిన్బో కాన్సెప్ట్ లో పైన వైపున డిజైన్ వేరు, కింద వైపున మొత్తం ఫ్లోరల్ లేయర్ వేసిన ట్రాన్స్పరెంట్ ఉండదు, బట్ ఫ్లోరల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా నచ్చింది అయితే ఈ బోర్డర్ అండి. చిన్న కట్ వర్క్ లో ఇంత మంచి వర్క్ తో తీసుకున్నారు కదా. ప్రింట్ కూడా చాలా కొత్తగా ఇచ్చామండి, ఎందుకంటే జనరల్ గా ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి లేదా ఇలా వర్టికల్ లైన్స్ వస్తాయి, ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ లో అనేది చాలా. ఇంకో స్పెషల్ ఏంటంటే జనరల్ గా ఆనియన్ పింక్ వచ్చింది, బాడీ అంతా సీ గ్రీన్ వచ్చింది. సెకండ్ నుంచి చూస్తున్నాం అంటే శారీస్ బ్లౌజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మా ఎక్స్పెక్టేషన్ మేము రీచ్ అవడానికి మేమే ఇంకా టఫ్ అవుతుంది అన్నమాట. మంచి ప్రింటెడ్ బ్లౌజ్ ఎప్పుడు చెప్తాం, మళ్ళీ మళ్ళీ చెప్తాం, సఖీ ఎప్పుడు కూడా సఖీలో బ్లౌజ్ శారీ తీసుకున్నా అంటే బ్లౌజ్ మల్టీపర్పస్ అవ్వాలి. అదే అండి, ఓ 10 చీరల కన్నా అది ఒక బ్లౌజ్ మీద. జనరల్ గా చందేరి డిజిటల్ ప్రింట్ మార్కెట్ లో 250 to 300 రూపీస్ ఉందండి. దట్ టు లేస్ ఇన్నిస్తూ కూడా మా ప్రైస్ ఏంటి అనుకుంటున్నారు? నేనా ఒక 3-5 అనుకుంటున్నాను. 2,095 రూపీస్ అండి. 2,095 అది నార్మల్ గా కుట్టా సరే సే మనం చూపిస్తుంటాం కదండి. ఆ ఓన్లీ డిజిటల్స్ వచ్చేసి ఈసారి ఇంకా వర్క్ కూడా వచ్చింది. వర్క్ కూడా వచ్చి ఇంత మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్, దట్ టు స్కాలప్, బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి పండగ అని చెప్పొచ్చు అనమాట. బ్లౌజ్ లోపల ఉంది, బ్లౌజ్ చూడండి, ప్రతి దానికి బ్లౌజ్ తీసుకున్నారు. ఈ బ్లౌజ్ కూడా బాగుంది అట్లా. ఇది ఒక డిజైన్ ఇది చూడండి. అసలు మీరు ఎంత లైట్ వెయిట్ ఉందని చెప్పడానికి ఆ చిన్న ఫోల్డ్ అయిపోతుంది అండి ఈ చీర కూడా. ఈ బోర్డర్ కనబడుతుంది, మ్యాచ్ బాక్స్ 5 రూపీస్ మ్యాచ్ బాక్స్ పడిపోతుంది. మళ్ళీ 1 రూపీ అంటే సరిపోదండి, సరిపోదులే అది. ఓసారి అలా తెచ్చి పెడదామండి, నేను తీసుకురానా ఈసారి వచ్చేప్పుడు. పట్లో చేద్దాం మేడం, దేవతా వస్తారులో పట్లో చేద్దాం, పట్లో చేద్దాం. కలర్స్ కూడా చూసామంటే తెలుసు కదా, ఏదో 1-2 చీరలు చూపించి ఆఫర్ అని చెప్పడం కాదండి. క్వాలిటీ ఇస్తూ, క్వాంటిటీ ఇస్తూ, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తూ, స్కాలప్, స్కర్ట్ బోర్డర్ 2,095 రూపీస్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ సారీ బ్లౌజ్ నెక్స్ట్ చూసామంటే బోర్డర్ లో నీమ్ జరీ వస్తుందండి. ఆల్ ఓవర్ మనకి కాపర్ జరీ వస్తూ డిజిటల్ ప్రింట్ అనమాట. దట్ బోర్డర్ చూసామంటే కట్ వర్క్ కాన్సెప్ట్, కట్ వర్క్ బాగా ఫ్యాషన్ అయింది కదా. కట్ వర్క్ లో బాగా చూస్తున్నారు, అందులోనూ మీరు ఇట్లా సాఫ్ట్ టిష్యూ దీంట్లో తీసుకొచ్చారు చూడండి, అది ఇంకా బాగుంది. ఇది టిష్యూ కాదు మేడం, వావ్ సిల్క్. వావ్ సిల్క్ అంటే నేను ఆ షైన్ ని బట్టి అట్లా అనుకున్నానండి, మిమ్మల్ని అడగలేదు కదా. వావ్ సిల్క్ కట్ వర్క్ అలా వస్తుంది అన్నమాట. ఇది కట్ వర్క్ చూడండి, ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ ఒక్కసారి ఈ బ్లౌజ్ చూపిస్తా. వీవింగ్ బ్లౌజ్ మేడం, టోటల్ ఇలా ఉంటుంది, పెద్ద పన్నా ఇంకా అది కలర్స్ కలర్స్ బాగుంది. ఆనియన్ పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి. కాస్ట్ ఎంతో మరి? 2,995. 3 కలర్స్ ఈ డిజైన్ లో. నేను మళ్ళీ కోటా, కోటాకి స్కాలప్ కాన్సెప్ట్ బోర్డర్ చూసామంటే ఫుల్ ఆల్ ఓవర్ కట్ వర్క్ అన్నమాట. కట్ వర్క్ చూడండి, ఎంత నీట్ గా చూడండి, బాగుంది. అదేండి కట్ వర్క్ చూడండి, స్టైలిష్ గా ఉంది. ఇంకా మొత్తం చీర లుక్ అలా యూనిక్ ఉంటుంది. ఇలా కట్చింగ్ లో మేడం ఇది బోర్డర్ అంటే ఫ్రీస్ ఇన్సైడ్ కి వెళ్ళిపోతుంది కదా, గుచ్చుకుంటది కదా, అందుకని మీకు బోర్డర్ లో వచ్చింది ఇచ్చారన్నమాట. బ్లౌజ్ మళ్ళీ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు, ఇలా ఇచ్చారు. చాలా చాలా బాగుంది,
3395 మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైనర్ కలెక్షన్. జనరల్కి ఇలాంటి స్కాలప్ బోర్డర్కి ఎక్కువ తీసుకుంటారండి. 3395 వెరైటీ మేడం. నెక్స్ట్ చూసామంటే మస్టర్ సిల్క్ లోనే టస్సర్ ప్రింట్స్ కాన్సెప్ట్ వస్తుంది. బోర్డర్ చూసాం అనుకుంటే పార్సీ వర్క్ లో. సో వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇది కలకట్టా బేస్ వర్క్ అండి. జనరల్ గా క్రీమ్ టోన్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా రెడ్ గ్రీన్ మస్టర్డ్ కాంబినేషన్ లో వర్క్ చూసాం అంటే పిన్ అవుట్ కాన్సెప్ట్ లో చాలా నీట్ గా ఉంటుంది. చూడండి పల్లు వైపు కూడా ఇట్లా ఫ్లవర్ వాస్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ వర్క్ అంతా ఇలా ఇది చూసామండి. బ్లౌజ్ ఇది ప్లెయిన్ తీసేసుకు. ఓకే బ్లౌజే కదండి ఇది. మీరు వేరే చీర చూపిస్తున్నారా? దాన్ని ఏమనుకుందా? ఇది వేరే అంటే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఎప్పుడు ప్లెయిన్ ఉండాలి. ఇది చూసామంటే పళ్ళు వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అన్నమాట. ఇలా బాడీ అంతా కూడా బాగల్పూర్ ప్రింట్ విత్ క్రోషియో లేస్. సారీకి స్పెషల్ ఏంటంటే కొత్తగా ఉన్నాయి బ్లౌజ్. ఇలా బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా ఇంకా మీరు స్పెషల్ గా చెప్పక్కర్లే. చాలా వాటికి యూజ్ అవుతుందని చూడగానే అందరూ చెప్పేయచ్చు. కాస్ట్ అండి ఇది 3195. చూసామంటే బోర్డర్ జెర్రీ బోర్డర్ వచ్చి సెమీ టసర్ లో ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్. బోర్డర్ కూడా స్పెషల్ ఏంటంటే జనరల్ గా చిక్ బేస్ వచ్చినప్పుడు సింగిల్ బోర్డర్ వస్తుంది. అలా కాకుండా కలర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నాను. పళ్ళులో ఏదైతే మల్టీ కలర్ వచ్చిందో బోర్డర్ లో కూడా డబుల్ టోన్ తీసుకుని తీసుకున్నారు. పైన అయితే మనకి ఇట్లాగా జరీ బోర్డర్ విత్ స్మాల్ టెంపుల్ వచ్చి టెంపుల్ మేబీ సేమ్ ప్రైస్ అంటే చాలా హైలైట్ ఉంటుంది. 3895 లో కలర్స్ ఇట్లా చిక్కుకి బ్లూ బ్లూ ఆనంద బ్లూ చాలా బాగున్నాయండి 3885 కి. నెక్స్ట్ చూసామంటే అంటే ప్రతిదీ ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేసి ఇది కూడా సేమ్. ఇప్పుడు క్లాత్ అయితే సేమ్ కదండి. ఇది క్లాత్ సేమ్ అను కానీ ఇంకా స్పెషల్ ఉంటది ఏంటంటే ఇది షోల్డర్ పార్ట్. పళ్ళులో ఇలా షోల్డర్ టర్నింగ్ వరకు టస్సర్ ప్రింట్స్ వస్తాయి. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనా? ఫ్లీస్ లో చూసామంటే ఇలా చూసారా ఇక్కడ నుంచి మనకి ఇంకా వర్క్ తో తీసుకున్నారు. ఎండ్ వర్క్ కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎండ్ వర్క్ కూడా ఎండ్ వర్క్ కూడా ఇలా వచ్చింది బ్లౌజ్. ఇలా ఇది బ్లౌజ్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ లో జస్ట్ 3195 లో ఉన్నది. 3195 కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లో తీసుకున్నారు. కలర్స్ ఏమైనా ఉంటాయండి ఇందులో? ఉంటాయండి. ఓకే కలర్స్ అయితే అన్ని తెస్తున్నారు. స్క్రీన్ కి మీరు గనక స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే కలర్స్ ఇద్దాం. లేదు అందులోనే ఇది ఒక ప్యాటర్న్ కూడా. ఇది ఏంటంటే ఆల్ ఓవర్ వస్తుంది. మనం చెప్తే గానీ తెలియాలి సెమీటస్టర్ అని. పళ్ళు చూసామంటే థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ వస్తుంది. బోర్డర్ అంతా కూడా చూసామంటే వీవింగ్ గీచా కాన్సెప్ట్. ఇది గీచా బై గీచా అంటారు కదా, గీచా బై గీచాలో వస్తుంది. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఏం కాదండి, మొత్తం సేమ్ ప్లెయిన్. ఓకే ఇది మరి ప్రైస్ స్పెషల్ ఏంటంటే 3745. అవునండి బ్లౌజ్ చూద్దాం, స్పెషల్ ఉంది కదా. బ్లౌజ్ జనరల్ గా గోల్డ్ ఇలా చిక్ బేస్ బ్లౌజ్ ఎవర్ గ్రీన్ మేడం. దట్టు వర్క్ చూసామంటే ఇలా చూడండి మీకు డిజైన్ లోనే బంచ్ బుట్ట కాన్సెప్ట్ ఇచ్చారు అన్నమాట. అంటే బ్యాక్ వైపు స్టిచ్ చేసుకోవడానికి నీట్ గా అట్లా స్లీవ్స్ కి యూస్ చేసుకోవచ్చు. చీరంతా ఇంకా తెలిసిందే కదా, చూడండి ఇలా ఉంటది. మంచి హై నెక్ తో లోస్ కుట్టించుకొని సారీ కట్టుకుంటే చూసారా ఎంత కొత్తగా ఉండదు. చూడండి కలర్ కూడా చాలా కొత్త కలర్ అండి. టస్సస్ లేదండి, కలర్స్ చాలా రేర్ అండి. కాంబినేషన్ బాగుంది అది. నెక్స్ట్ ఏం చూపిస్తారండి? నెక్స్ట్ వచ్చేసరికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. సారీ అంతా కూడా క్రాస్ లైన్స్ వస్తాయి. ఇలా బోర్డర్ పాసి వర్క్ వచ్చి 2795 లో. అది 2795. అవునండి బ్లౌజ్ ప్లెయిన్ అనుకుంటా. అవునండి ఇదైతే మనకి చీర ఏంటంటే ఇలా ఇలా ఇచ్చారు బ్లౌజ్. కలర్స్ లెహరియా మోడల్ ఇచ్చేసారు. క్లాత్ సింగిల్ స్టెప్ వేసుకున్నా ఇలా కలర్స్ అన్నమాట. ఈ ఫోర్ కలర్స్ చార్ట్ 2795. నెక్స్ట్ చూసామంటే చాలా కొత్త వెరైటీ అండి. జనరల్ గా రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా డిజిటల్ ప్రింట్ వేయాలి అంటే బోర్డర్ కి వేస్తున్నారు లేదా బాడీలో వేస్తున్నారు. ఓన్లీ మాకు ఎడ్జ్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. చాలా టఫ్ అండి. ఓన్లీ ఇంతవరకే ప్రింట్ డిజిటల్ తీసుకొని అవును పళ్ళులో తీసుకొని బ్లౌజ్ కు తీసుకున్నాం మళ్ళీ.
నిజమే మీరు అన్నట్టు ఇంత ఎడ్జ్ వరకు తీసుకోవడం మళ్ళీ జరీ బోర్డర్ రావడం టాస్క్ కదా మేడం, మా టాస్క్ మేమే ఫుల్ఫిల్ చేసుకోవాలని టైప్ లో ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చాను మేడం, చెప్పండి మా దారి లాగా ఉంటది కదా, ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి చక్కగా అన్నింటికి యూజ్ అవ్వాలండి, పది చీరలకి 100% మేడం. చీర చాలా బాగుందంటే చాలా మంది కస్టమర్లు వస్తున్నారు మేడం, సురేష్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి మినిమం 600-800 తీసుకుంటున్నారు, చీరలో ఇచ్చే క్వాలిటీ బ్లౌజ్ సరిగ్గా ఇవ్వట్లేదు. ప్రతి చీరకి బ్లౌజ్ కుట్టించాలన్నా పెద్ద టాస్క్, అమౌంట్ గురించి కాకపోయినా ముందు టైలర్స్ ఇవ్వలేకపోతున్నారు, నువ్వు మంచి చీరలు ఇస్తున్నావు బ్లౌజ్ వల్ల లేట్ అయిపోతుంది మాకు అంటున్నారు. అందుకని బ్లౌజ్ మంచిది ఇచ్చాం అనుకోండి, మల్టీపర్పస్ వేస్తారు, షేడెడ్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారు. పండక్కి ఏం కొత్తగా వచ్చాయి, ఏం డిజైన్స్ వచ్చాయి ఆలోచిస్తాం కదా, వచ్చాయి అన్ని. కాస్ట్ చెప్తారండి మరి? 4,395 రేంజ్ లో వస్తాయి. సఖి ఎప్పుడు ఫస్ట్ ఉంటదండి, డిజైనర్ సారీస్ ఇవైతే. సింగిల్ స్ట్రిప్ పెట్టుకునే వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా ఇప్పుడు ఎలాంటి సారీస్ చూపిస్తున్నారండి? వెయిట్ చేస్తున్నాం మనం. వెయిట్ చేయట్లేదండి, అంటే ఇప్పుడు వరకు సోబర్ కాన్సెప్ట్ చూసాం కదా, నేను సోబర్ కట్టడం కొంచెం పండగ అంటే పండగ స్పెషల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి. జిగేలా జిగే జిగేలా అని కాదు, చాలా కొత్తగా ఉంటుంది నిజంగానే నేను అన్నది కరెక్ట్. అంటే ఈ మాత్రం ఉండాలి కదా పండగ అంటే చిన్నపిల్లలు. మెటీరియల్ చూసాం అంటే చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ మేడం, పార్టీస్ కి ఇటాలియన్ షిఫాన్ వస్తుంది. ఇటాలియన్ షిఫాన్ లో స్టోన్స్ ఇలా బోర్డర్ కి, మిడిల్ అంతా కూడా చూసాం అంటే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అన్నమాట. ఈ సీక్వెన్స్ వర్క్ అనేది అంటే మీరు అట్లా ఉన్నప్పుడు ఇక్కడ కనపడలేదు, అది అంటే ఇట్లా టర్న్ అయినప్పుడే ఆ షైన్ అనేది, మనం ఇలా వాకింగ్ వస్తున్నప్పుడు ఇంకా గ్లిటరింగ్ వస్తుంది అన్నమాట. నైట్ టైం పార్టీస్ కి అట్లా బాగుంటుందండి, కాక్టెయిల్ పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఇప్పుడైతే సింగిల్ రో లోనే చూపిస్తున్నా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ట్రాన్స్పరెంట్ ఉండదండి, ఎందుకంటే ఇటాలియన్ షిఫాన్ ప్లస్ డిజిటల్ ప్రింట్ మిడిల్ సీక్వెన్స్ వర్క్ 4,995 వేవ్స్ కాన్సెప్ట్ లాగా వస్తుంది అన్నమాట. 3,295 సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూపించలేదే మరి మీరు, బెనారస్ కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట బ్రొకెట్ లో, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే హోల్సేలర్ కి, ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది తెలుసు కదండి. బ్లౌజ్ ఇలా బెనారస్ బ్రొకెట్ ఇచ్చారు, ఎంత బాగుందో అండి, ఆ స్టోన్ తో ఆ వర్క్ బార్డర్ ఇచ్చారు కదా చీరకి, అది చాలా చక్కగా వచ్చింది. కాస్ట్ చెప్పారండి ఇది? 3,295 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇంకా వర్క్ తో డిజైనర్ సారీస్ అయితే చాలానే ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ చూసినాం మేడం, ఆహా ఇందులో మీకు నెక్స్ట్ చాలా స్టాక్ వస్తుందన్నమాట. ఓకే మంచి ఎక్స్క్లూజివ్ ఉంటది. మెటీరియల్ చూడండి, మెటీరియల్ షైన్ ఉంది, మళ్ళీ సాఫ్ట్ ఉంది, స్టిఫ్ గా లేదు అసలే. అవునండి అసలు ఈ వర్క్ ఇంకా బాగా నచ్చిందండి, ఎంత సాఫ్ట్ ఉందో. ఒకసారి కొన్ని క్లాత్స్ నచ్చితే ఊరికే ఇట్లా అంటాం కదా, అట్లా ఉంది. టిష్యూ టిష్యూ అంటుంటారు మేడం, ఇది సాఫ్ట్ టిష్యూ కాదండి, టిష్యూ కాదులేండి ఇది, క్లాత్ అలా ఉంది. అది వర్క్ మెయిన్, మళ్ళీ క్రోషియా లేస్ బార్డర్ అనేది యాడ్ చేశారు. ఇది కొసగి టిష్యూ అని, కొసగి 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 టిష్యూ. నెక్స్ట్ ఈ వెరైటీ గుర్తుపెట్టుకోండి, రా మ్యాంగో ఎంత క్రేజ్ స్టార్ట్ అయిందో ఈ కొసగి అంత క్రేజ్ వస్తుంది అన్నమాట. టిష్యూలో దట్టు చాలా అంటే చాలా బాగుంది, ఇది కాసేపు ఇట్లాగే ఆడుకోవాలన్నట్టుంది. ఇది క్లాత్ అంత స్మూత్ ఉందండి, మరి ఫాలోయింగ్ అండి చాలా చూస్తున్నారా. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా, ఇది బ్లౌజ్, నేను బ్లౌజ్ చూపించడానికి చూసామంటే మంచి కలర్స్, మంచి వాటర్ షేడ్ లో చూసి వావ్ అనాల్సింది. కాస్ట్ 6,795. నేను చూస్తున్నానండి పాపం, పర్లేదండి కలర్స్ ఇట్లా వచ్చాయి. నెక్స్ట్ చూసామంటే థ్రెడ్ వర్క్ లో బ్లౌజ్ ఇలా రెడీమేడ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఈ బోర్డర్ రావడం కొత్తగా,
బ్లౌజ్ రెడీ టు వేరా 5995 రేంజ్ లో వస్తుంది. ఒకసారి ఈ బార్డర్ ఇప్పుడు అంటే ఈ బీడ్స్ తో ఏదైతే ఇచ్చారో అది ఇప్పుడు బాగా ట్రెండ్. బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఇలా నియాన్ గ్రీన్ ఇచ్చి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. ప్రైస్ అన్నిటికీ ఇప్పుడు సేమే అండి. సేమే అండి. ఓకే 5995 లోనే. 5995 ఇదొకటి. ఇవి కూడా మంచిగా మనకి పార్టీ వేర్, పార్టీస్ కి చాలా బాగుంటాయి. నైట్ టైం పార్టీస్, బర్త్డే ఫంక్షన్స్, రిసెప్షన్స్, అట్లా కాలేజ్ ఫంక్షన్స్ కానీ అట్లా బాగుంది. కలర్ షర్ట్ కూడా దేనికి అదే హైలైట్ షర్ట్, పింక్ కి గ్రీన్ వస్తుంది, గ్రీన్ రేప్ కిలా. సో ఇలాంటివి ఇంకా లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ చాలానే ఉన్నాయండి. 5795 ఇవి. ఇప్పుడు అందరూ రెడీ టు వేర్ బ్లౌజ్ కావాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ కేపిహెచ్బి నుంచి మొత్తం అలాంటి డిజైనర్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ఆల్రెడీ. ఇంకా మీరు ఇంకా అట్లాంటి కాన్సెప్ట్ తో కావాలి అంటే ఒకసారి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. ఇదండి ఇప్పుడు లైట్ వెయిట్ వస్తుంది 4895 లో. 4895 అవునండి. బ్లౌజ్ ఇలా వర్క్ బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ అవునండి. బ్లౌజ్ ప్లెయిన్ కూడా కాదండి, ఇలా వస్తుంది. ఆహాహా బాగుంది అండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇచ్చారండి వర్క్, ఇక్కడ ఇటువైపు ఎట్లా. ఇది చూపించలేదు మీరు ఇట్లా థ్రెడ్ వర్క్ లో వస్తుంది. వీడియోలో కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాండి. స్టోర్ కి వస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు. ఇలా డోలా సిల్క్ 2645 దగ్గర నుంచి చూపించాం కదా మేడం. అవును ఇది డోలానా? కాదండి. ఆహాహా ఓకే అలా చూపించాము అని అన్నారు. ఇది రస్మలై క్రేప్ అండి. రస్మలై క్రేప్ మీరు చీరలకు ఏం పెట్టారు స్వీట్స్ నేమ్స్ అనేది తీసుకొచ్చి చీరలు కూడా స్వీట్ గా ఉండాలనుకుంటున్నారా? అంటే సారీ ఎప్పుడు స్వీట్ అయిద్దండి? నచ్చినప్పుడు, రేట్ బాగున్నప్పుడు. కాదండి. కాదా? మంచి కస్టమర్ సారీ కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సారీ స్వీట్నెస్ పెరిగింది. సారీ అప్పుడు కూడా కాదు, వేరే వాళ్ళు చూసి మన చీర బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు ఆ కిక్కే వేరు. ఇది బాగుందండి. సో లైట్ నియాన్ కలర్ అనమాట. దానికి బార్డర్ చూసారా, రంకా డిజైన్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అయితే తీసేసుకున్నారు. రామేంగోలో ఇప్పుడే కొత్తగా వచ్చిందండి ఈ కలెక్షన్ అంతా కూడా. నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం మేడం. ఓకే రామేంగోలో పీచ్ కి సిల్వర్ కాంబినేషన్ లో ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే 100% సఖీలోనే ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే కంపల్సరీగా. ఓకే అండ్ ఈ లాస్ట్ వన్ ప్రైస్ కూడా చెప్తే మళ్ళీ ఇదొక ఈ ప్రైస్ ఎంత అని మేము డౌట్స్ అడగకుండా ఉంటాం కదా. ఇది ఒకటి చెప్పండి ప్రైస్. 5295. సో శాంపిల్ కేసేసారు మనకి ఇట్లాగా. దీంట్లో కూడా కలర్ షర్ట్ ఉన్నాయి. ఓకే ఇలా 3195 లోనే హాఫ్ వైట్ విత్ గ్రీన్ కాన్సెప్ట్. 3195. సో ఇట్లా చూస్తూ పోతే డిజైనర్ సారీస్ తీస్తూనే ఉంటారు, మన ముందు వేస్తూనే ఉంటారండి. సో రామేంగోలో లేటెస్ట్ వెరైటీస్ వచ్చాయి, అవన్నీ చూపిస్తామని చెప్పారు కదా. సో ఆ ప్రిపరేషన్ లో ఉందాం. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ చూసారు కదా, డిఫరెంట్ గా మీకు నచ్చుతుందండి. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ అంతకు మించి. సో తప్పకుండా ఒకసారి రండి. ఇంకొకటి అడిగి సికింద్రాబాద్ లో కూడా సేమ్ ఏమైనా కావాలంటే అవైలబుల్ ఉంటాయి. ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటారు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేసేసేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.